ఇదే నాగమల్లి వృక్షం దీనినే నాగలింగ వృక్షం లేదా శివలింగ వృక్షం అని కూడా అంటారు హిందువులు వేలాది సంవత్సరాలుగా పవిత్రమైన వృక్షంగా గౌరవిస్తారు ఎందుకంటే ఈ వృక్షం యొక్క పువ్వు ఆసక్తికరంగా పడగ విప్పిన సర్పాన్ని పోలి ఉంటుంది ఈ పుష్పం మధ్యభాగం శివలింగ ఆకారంలో ఉంటుంది ఈ పువ్వులు గాఢమైన పరిమళాన్ని కలిగి ఉంటాయి ఈ వృక్షం యొక్క ఊడలు శివుని జటాజుటాల మాదిరిగా కనిపిస్తాయి అందుకే మహాశివునికి అత్యంత ప్రీతికరమైన వృక్షంగా భావిస్తారు అంతేకాదు ఈ చెట్టు యొక్క సారంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తల అధ్యయనాలు చెబుతున్నాయి ఈ వృక్షాలను ఎక్కువగా శివాలయాలలో పెంచుతారు ఈ వృక్షం యొక్క పండ్లను పశువులకు మేతగా ఉపయోగిస్తారు కానీ ఈ పండ్ల యొక్క వాసన మనిషి భరించలేనంతగా ఉంటుంది ఈ నాగలింగ వృక్షాలు చాలా అరుదుగా కనిపిస్తాయి అయితే ఇంత పవిత్రమైన అరుదైన ఈ నాగలింగ వృక్షాలు ఒక్క కాకినాడలోనే ఎన్ని ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మాకు తెలిసినంత వరకు కొన్ని ప్రాంతాలలో కనిపెట్టగలిగాం అవి కాకినాడ నగర నడిబుడ్డన గల గాంధీనగర్లో ఉన్న గాంధీ పార్కులోనే ఐదు వృక్షాలు కనిపించాయి వాటిని ఇప్పుడు చూస్తున్నాం మహాశివుని పూజకు ఈ నాగలింగ పువ్వులను సేకరిస్తారు ఈ చెట్టు విత్తనాలు చాలా అరుదుగా దొరుకుతాయి ఒక గాంధీనగర్ పార్కులోనే ఏకంగా ఐదు వృక్షాలు కనిపించటం విశేషం తరువాత కాకినాడ రామారావుపేటలో రైల్వేస్టేషన్ దగ్గరలో ఒక నాగలింగ వృక్షాన్ని చూశాం పువ్వులతో నిండుగా కనిపించింది చెట్టు నిండా పువ్వులతో ఉన్న ఇలాంటి వృక్షాన్ని మేము చూడటం ఇదే మొదటిసారి ఈ చెట్టు వెదజల్లుతున్న పరిమణాలను ఆస్వాదించాం తరువాత కాకినాడలో వివేకానంద పార్కు ఎదురుగా ఒక నాగలింగ చెట్టుని కనుగొన్నాము ఇది పచ్చని ఆకులతో పువ్వులతో నిండుగా ఉంది ముఖ్యంగా ఈ వృక్షాలన్నీ చాలా పొడవుగా ఉన్నాయి తరువాత జగన్నాథపురం చిన్న మార్కెట్ ఏరియాలో దుర్గమ్మ గుడి దగ్గర మరొక చెట్టును కనుగొన్నాం ఇది చాలా వెడల్పుగా ఊడలతో కనిపించింది ఈ చెట్టు చాలా గుబురుగా ఉంది తరువాత కాకినాడ డిఎంఆర్టీకి దగ్గరలో భాష్యం స్కూల్ ప్రక్క వీధిలో ఒక చిన్న నాగలింగ చెట్టును చూసాం ఈ ప్రాంతంలో ఈ చెట్టు ఉందని చాలామందికి తెలియదు తరువాత కాకినాడ కృష్ణానగర్లో ఆర్టీఓ ఆఫీస్కి దగ్గరలో ఒక ఇంటి ముందర మరొక చెట్టును చూశాం ఫ్రెండ్స్ చూసారుగా కాకినాడలో మాకు తెలిసి పది నాగమల్లి వృక్షాలను కనుగొన్నాము శివుని పూజకు నాగమల్లి పువ్వులను సేకరించే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి